రీసెంట్ డేస్లో ఓ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తేనే అదో పెద్ద విశేషం ఆ మేకర్స్కు పట్టరానంత సంతోషం వచ్చేస్తుంది కానీ అదే ఓ సింగిల్ ఏరియా రైట్సే తొంభై కోట్లు తెచ్చిపెడితే అది చాలా చాలా పెద్ద విశేషం రికార్డు కిక్కే విశేషం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరినీ షాక్ చేసే విషయం కూడా ఇదే అయితే ఆ విషయాన్ని తాజాగా పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రియేట్ చేశారు దేంతో అంటారా తన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్తో ప్రశాంత్ నీళ్ళ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న ఫిలిం సలార్ టూ పార్ట్స్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్ డిసెంబర్ ఇరవై రెండున వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి డిసెంబర్ ఒకటిన రిలీజ్ అయ్యే ట్రైలర్ వైపే అందరి చూపు ఉంది దానికి తోడు ఈ మూవీ నైజాం బిజినెస్ ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది ఇక అసలు విషయం ఏంటంటే సలార్ మూవీ నైజాంలో తొంభై కోట్లు బిజినెస్ చేసిందట అందులో ఇరవై ఐదు కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ అట అండ్ అందులో అరవై ఐదు కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ అట అంతేకాదు ఈ రేటుకు దిల్ రాజు ఈ మూవీ రైట్స్ను దక్కించుకున్నారనే టాక్ ఇండస్ట్రీ నుంచి లీక్ అయింది ఇదే ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తూ ప్రభాస్ క్రేజ్పై క్రేజీ క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేస్తోంది ఇప్పటి వరకు మరే అగ్ర హీరో సినిమాకి నైజాంలో ఈ రేంజ్ బిజినెస్ జరగలేదు అది కేవలం ప్రభాస్ సినిమాకి జరగడం విశేషం ఆది సినిమాకి నైజాంలో డెబ్భై కోట్ల బిజినెస్ జరిగింది ఇప్పుడు ప్రభాస్ తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకున్నాడు తాజాగా సలార్కి కేవలం నైజాం ఏరియాకి తొంభై కోట్ల బిజినెస్ జరగడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తాం దీన్ని బట్టి చూస్తే సలార్ క్రేజ్ ఈ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు కేవలం నైజాం ఏరియాకి తొంభై కోట్ల బిజినెస్ అంటే వరల్డ్ వైడ్గా సలార్కి ఐదు వందల కోట్ల బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు